హైదరాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ దందా చేస్తూ చిన్నారుల జీవితాలతో ఆటలాడుతున్నారు కొందరు వ్యక్తులు. పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్లను సైతం వదలలేదు. ఇప్పుడు మరో వ్యక్తి నకిలీ ఐస్ క్రీమ్స్ మార్కెట్లోకి తీసుకొచ్చాడు. కొద్ది రోజులుగా పట్టుబడుతున్న ఈ నకిలీగాళ్ల బాగోతం చూస్తుంటే పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. చందానగర్ పిఎస్ పరిధిలో గత 5 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో నడుస్తున్న నకిలీ ఐస్ క్రీమ్స్ ఫ్యాక్టరీ బండారం బయట పెట్టారు పోలీసులు. బెస్ట్ ఐస్ క్రీమ్ పేరుతో లైసెన్స్ పొందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మార్కెట్లో బాగా డిమాండ్లో ఉన్న మ్యాంగో బార్, ఆరెంజ్ బార్ ఐస్ క్రీమ్ కవర్లను తన ఇంట్లో తయారయ్యే వాటికి జత చేసి 20కి పైగా ఐస్ క్రీమ్ బ్రాండ్ల ద్వారా మార్కెట్లో దించాడు. మ్యాంగో బార్, ఆరెంజ్ బార్ ఐస్ క్రీమ్ కంపెనీలకు శ్రీనివాస్ రెడ్డి ఫ్యాక్టరీపై అనుమానం వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి తమ బ్రాండ్ ను వాడుకుంటున్నట్టు తెలిసింది. దీంతో పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. సైబరాబాద్ ఎస్ఓటీతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీపై దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో అక్కడ తయారవుతున్న ఐస్ క్రీమ్స్ చూసి షాక్ అయ్యారు. తమ ఫ్యాక్టరీకి బెస్ట్ ఐస్ క్రీమ్ బార్ అనుమతులు గతంలో ఉన్నాయని, కొద్ది రోజుల కిందట లైసెన్స్ కాలపరిమితి అయిపోవడంతో రెన్యువల్ చేసుకోలేదని పోలీసులకు చెప్పారు నిర్వాహకులు. కోవిడ్ కారణంగా చాలా నష్టపోయామని, దీంతో మార్కెట్లో పేరున్న మ్యాంగో బార్, ఆరెంజ్ బార్ ఐస్ క్రీమ్ లేబుల్స్ విక్రయిస్తున్నామని, కాకపోతే తయారీ అవుతున్న వాటిలో నకిలీవి లేవని పోలీసులకు చెప్పారు. దీంతో ఆ పదార్థాల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. పిల్లలు ఇష్టంగా తినే ఐటమ్స్ అసలువి ఏవో నకిలీవేవో గుర్తించలేక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. నకిలీ ప్రోడక్ట్స్ ను గుర్తించడానికి ప్రత్యేక టెక్నాలజీని ప్రజల ముందుకు తేవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.